అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సజెస్ట్ ఫైవ్ కార్తీక మహాపురాణం పదహారవ రోజు పారాయణం ప్రథమాధ్యాయం ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సుష్టమానసులైన సౌనఖాది కులపతులు సూతమని లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణం స్కాందమందేగాక పద్మ పురాణాంతర వర్తితయే కలదు కదా దానిని కూడా విశదీపరచండి అని ప్రార్థించగా మందస్మిత వదనుడు అయిన సూతుడు మునులారా వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి కూడా విశేష పుణ్యాన్ని ఇస్తాయే గాని విసుగును కలిగించవు భక్తి ప్రవర్తులతో మీరు కోరాలే గానీ గురు ప్రసాదిత సత్యానుసారం ఒక్కాణిస్తాను వినండి స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠులు వారెలా ఈ మహత్యాన్ని బోధించారు అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముకుతః ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరింపబడ్డాయి పారిజాతాపహరణం ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికి ఇచ్చి ఓ హరి నీకున్న పదహారు వేల యనమండుగురు భార్యల్లోనూ మీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వునియవయ్యా అని కోరాడు ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది నందనందనుడు నందనమున కుస్మాన్ని రుక్మిణికి కానుక చేశాడు ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది ప్రియమైన భార్యకు ఇవ్వమంటే తమకు ఇవ్వాలి కానీ ఆ రుక్మిణికి ఇవ్వడమేమిటి అని కోపించింది కృష్ణుడామకు ఎంత నచ్చ చెప్పినా సరే వినిపించుకోలేదు పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదు కోల్పే దాకా ఊరుకునేది లేదని బెదిరించింది అత్యంత ప్రియురాలైన ఆమె అలుక తీర్చడమే ప్రధానంగా తలంచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది ఎట్టకేలకు ఆ తగుబులో దేవేంద్రుడు తగ్గి సవినయపూర్వకంగా పారిజాత త్రుమాన్ని ఆ శ్రీకృష్ణుడికి అర్పించుకున్నాడు ధనవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజ్యుతి నివాసంలో ప్రతిష్ఠించాడు అందువల్ల అమితానందాన్ని పొందిన ఆ అనులమిన్న తన పెనిమిటి అయిన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ ప్రాణప్రియ నేనెంతైనా ధన్యురాలిని మీ పదహారు వేల ఎనమండగురు స్త్రీలలోనూ నేనే నీకు మీది మిక్కిలి ప్రియతమును కావటం వల్ల నా అందచందాలు కూడా ధన్యత్వం పొందాయి అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి నీతో పాటు గరుడారుడనే బొందతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కల్లారా చూసి ఎరుగని ఈ కల్పవృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి కారణం ఏమిటి నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి తారపోసినా అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదన తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానాలు పొందటానికి నేను గత జన్మంలో చేసిన పుణ్యం ఏమిటి కాక జన్మ జన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడు ఇంకా ఏమేం చేయాలి అని అడిగింది అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ ఓ నారీలలామా సత్యభామ నీవు నన్ను కోరరానిది కోరినా చెప్పకుండా అలిగినా ఇయరానిదాని ఆశించినా కూడా నీ సమస్త వాంచలను నెరవేర్చి సంతృప్తులను చేయటమే నా విధి అందుకు కారణం మీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు సత్యభామ పూర్వజన్మము కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు అతనికి లేఖలేఖ కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి అల్లారి ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని ఒకరైన చంద్రుడు అనే అతనికిచ్చి పెళ్లి జరిపించాడు దేవశర్మ ఒకనాడి మామాజామా ఇద్దరూ కలిసి సమితులను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు బ్రాహ్మణులు ధర్మాత్మలు నిత్య శక్తి పరులైన వారి జీవిత విధానానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కానీ గానాపత్యులు కానీ సౌరవ్రతులు కానీ సాక్తేయులు కానీ వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రాన్ని చెందినట్టుగా నన్నే పొందుతారు అందువలన మరణించిన మామ అల్లులను మన వైకుంఠానికి తీసుకురమని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు విష్ణుమూర్తి పార్షదులు ప్రభు ఆజ్ఞను పాటించారు సూర్య తేజ సమకాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠాన్ని చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి ప్రథమాధ్యాయ సమాప్త ద్వితీయ అధ్యాయం గుణవతి కథ తన తండ్రి భర్త మరణవార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయింది కానీ పోయిన వారితో తాను కూడా పోలేదు కనుక మరణం ఆసన్నమయ్యేంత వరకు మనుగడ తప్పదు కనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయానంతటినీ కూడా విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమ గతులకై ఆచరించవలసిన కర్మలను ఆచరించింది శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలిపని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని సత్యాన్ని శాంతాన్ని జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది పరమ సదాచార పరులైన వారింట పుట్టి పెరిగింది కావటం వల్ల బాల్యం నుండి కూడా అలవన్న కార్తీక వ్రతాన్ని ఏకాదశ వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది కృష్ణుడు చెబుతున్నాడు సత్య పుణ్యకన్యాలు పుక్తి ముక్తి దాయకాలు పౌత్ర సంపద సౌభాగ్య సందహాయకాలు అయిన ఆ రెండు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అన్న సంగతి నీకు తెలుసు కదా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాన్ని కూడా నేను నశింపచేస్తాను ఈ కార్తీకంలో స్నానాలు దీపారాధనలు జాగరణ తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు స్వరూపులై వాసిస్తారు విష్ణువాలయంలో మార్జనం చేసి భద్రం శంఖం పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలు చేసేవారు జీవన్ముక్తులవుతారు ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులు కూడా కనీసం మూడు రోజులైనా ఆచరించిన వారు దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళవుతారు ఇక పుట్టింది వతలు జీవితాంతము చేసేవారి పుణ్య వైభవాన్ని చెప్పటం ఎవరి వల్ల కాదు అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి కార్తీక వ్రతాలు మాత్రం వదలకుండా కడు కడునిష్టతో ఆచరిస్తూ కాలం వెల్లదీసి కొన్నాళ్ళ తరువాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదు అనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చనిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది అంతలోనే ఆకాశం నుంచి శంఖ చక్ర గదా పద్మాయుధాలు ధరించి గరుడా గరుడాతాకయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్యశ్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్ని శిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది అనంతరం శ్రీ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థన మీద గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు బాల్యం నుంచి కార్తీక వ్రతం మీద నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా అంటే సత్రాజిత్ కుమార్తెమైన సత్యభామగా ఇలా జన్మించావు ఈ జన్మ వైభోగానికి అంతటికి కారణం పూర్వజన్మలో కార్తీక వ్రతాచరణ పుణ్యఫలమే తప్ప ఇంకొకటి కాదు ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్క పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది ఆనాడు కార్తీక దీపారాధన చేసే ఫలితంగా ఈనాడు మీ వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది అలానాడు మీ సమస్త వ్రతాచరణ పుణ్యాన్ని కూడా నారాయణేతి సమర్పయామి అంటూ జగత్పతి అయిన నాకే దారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యం అయ్యావు పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు కూడా నీవు నా ఎడబాటు లేని ప్రేమని అనుభవిస్తున్నావు సాత్రాజితి నువ్వే కాదు నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్టలు నా భక్త గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్లై సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా తత్కారణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు రాఘవతి ఒక్క రహస్యం చెబుతాను విను తపోజ్ఞాన యజ్ఞానికాలను ఎన్నింటినీ నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో పదహారవంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మగాథను వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియ పతి అయిన విశ్వంభరుడికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది పదహారవ రోజు అనగా బహుళ నాటి పారాయణం సమాప్తం